Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hyderabad to Amaravathi to Vizag. Udyogulu, ready avalsinde. Paripalana Rajadhaniga Maraboye Visakhapatnaniki Kadalenduku Udyogulu Siddhanga Undali. Idi Tajaga, Prabhutva Salahadaru, Sajjala Ramakrishna Reddy Chesina Vyakhya. Paripalana Rajadhani, Visakhapatnaniki Velladam Khayamannaru. Kotlo Chinna Chinna Samasyalu Parishkaram Kagane, Executive Capital, Vizag Vellipothundannaru. Falana Samayamlo Vellutundani Cheppalem Kani, Ee Rojaina Vellipovachina Matram Chepparu. సజ్జల మాటలు వింటుంటే తొందరలోనే విశాఖ నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలవుతుందని అర్థమవుతోంది. దీపావళి పండుగ తర్వాత నవంబర్లోనే జగన్మోహన్ రెడ్డి విశాఖకు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో భవనాలు రెడీ అవుతున్నట్లు సమాచారం. రెండు కొత్త భవనాలతో పాటు మరో మూడు పాత భవనాలను సెక్రటరియేట్ కోసం రెడీ చేస్తున్నారట. ఉద్యోగులు విశాఖకు కదలడానికి సిద్ధంగా ఉండాలని సజ్జల చెప్పడం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. సచివాలయంలో సుమారు 3,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖకు ఎంతమంది వెళ్లాలనే విషయమై అంచనాలు రెడీ అవుతున్నాయి. అసెంబ్లీ ఉద్యోగులు మాత్రం అమరావతిలోనే కంటిన్యూ అవుతారు. ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటైతే న్యాయ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కర్నూలుకు వెళ్ళక తప్పదు. అంటే సచివాలయం న్యాయశాఖ ఉద్యోగులకు మళ్లీ స్థాన చలనం తప్పేటట్లు లేదు. హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చే సమయంలోనే ఉద్యోగులు చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఇప్పుడు అమరావతి నుంచి వైజాగ్ అంటే మళ్లీ కష్టాలు తప్పేటట్లు లేదు. భార్యాభర్తల ఉద్యోగులైతే వేరే చోట పనిచేయాల్సి రావడం, రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న ఉద్యోగులకైతే మరీ సమస్యే. రిటైర్మెంట్ వయసులో భార్య ఒకచోట భర్త మరో చోట పనిచేయాలంటే కష్టమే. పిల్లల చదువులు కూడా ఇబ్బందుల్లో పడతాయి. ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడు అమరావతి హైదరాబాద్ మధ్య తిరుగుతున్నారు. అలాంటిది ఇక నుండి వైజాగ్ హైదరాబాద్ మధ్య తిరగాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కదలడానికి ఉద్యోగులంతా రెడీగా ఉండాలని సజ్జల చెప్పినంత తేలిక కాదు ఉద్యోగులు రెడీ అవ్వడం. అమరావతి విజయవాడతో పోల్చుకుంటే వైజాగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. మరి ఉద్యోగుల స్పందన ఎలాగుంటుందో చూడాల్సిందే.